హలో ఒడిఫమ్స్ అండ్ వెల్కమ్ టు ఏంసీ అప్డేట్స్ కేజీఎఫ్ చాప్టర్ టూ సక్సెస్ తర్వాత జష్ గారు ఎలాంటి సినిమాలు తీయబోతున్నారు అని చాలా మంది సస్పెన్స్ లోనే ఉన్నారు ఫోన్లే అని ఏదైనా అప్డేట్ వస్తుందా అనుకుంటే కేజీఎఫ్ టూ రిలీజ్ అవి ఇప్పటికే టూ త్రీ మంత్స్ దాటినా సరే ఎలాంటి అప్డేట్ కూడా లేదనే చెప్పాలి మరి ఎందుకని యష్ గారు అంత సైలెంట్గా ఉన్నారు సింహం సైలెంట్గా ఉందంటే పెద్ద ప్లానే వేస్తుంది అని అంటారు అందరూ అండ్ ఇక్కడ కూడా సేమ్ యష్ గారు కూడా ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారు కదా అని చాలా మంది అనుకుంటున్నారు అయితే యష్ గారి అప్కమింగ్ ఫిల్మ్స్ ఏంటో నాకు తెలిసిన సోర్స్ ప్రకారం చెప్తాను అంటే అందులో మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ ఆఫీషియల్ గానే ఉన్నాయి ఓ రెండు మూడు బజ్లు తప్ప సో అవేంటనేవి చూసేద్దామా సో వీడియో స్టార్ట్ చేయకముందు మీరు కనుక యష్ గారి ఫ్యాన్ అయితే ముందుగానే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి తర్వాత సినిమాలో అప్డేట్స్ కూడా అందిస్తూ ఉంటాం యశ్ గారికి రిలేటెడ్ అవినవి సో వితౌట్ ఎనీ ల్యాగ్ అండ్ లేట్ లెట్స్ ఇన్ వీడియో లిస్ట్ లో నంబర్ వన్ వచ్చేసి మై నేమ్ ఇస్ కిరాటక అవును ఈ కిరాటక అనే సినిమా అప్పట్లో యశ్ గారి కెరీర్ లో ఒక మంచి హిట్ సినిమాగా చెప్పుకుంటారు అందరు అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉందని కూడా చాలా మంది చెప్పుకొస్తున్నారు ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక మంచి ఎంటర్టైనర్ ఫిల్మ్ అని కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు అంటూ ఉంటారు అంటే అప్పట్లో ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ లౌడ్ ఫిల్మ్ గా కూడా చెబుతారు అండ్ అలాంటి సినిమాకి చాలా మంది సీక్వెల్ కోరారు కూడా ఈ మూవీకి సంబంధించిన సీక్వెల్ ముహూర్తం అనేది ఓ వన్ టూ ఇయర్స్ బ్యాక్ జరిగిందని కూడా వినిపించింది కానీ కేజీఎఫ్ చాప్టర్ టూ వల్ల ఈ మూవీకి పెద్ద డిలేనే వచ్చింది అయితే ఈ మూవీ ప్యాన్ ఇండియా కాదు తెలుగు రిలీజ్ కాదు ఓన్లీ కన్నడ ఫ్యాన్స్ కి స్పెషల్ ఫిల్మ్ అనమాట అంటే ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కన్నడ ఇండస్ట్రీలో రిలీజ్ అయింది కాబట్టి సెకండ్ పార్ట్ కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి అనే విధంగా తీసుకెళ్తారు ఇట్ మీన్స్ ఒక మంచి యాక్షన్ మూవీయో లేక భారీ థ్రిల్లర్ బడ్జెట్ అని కాకుండా యష్ గారు కూడా స్టిల్ ఒక మంచి జోన్ ని చూస్ చేస్తూనే వెళ్తున్నారు అండ్ యాజ్ ప్రామిస్డ్ యష్ గార్ కూడా ఈ సీక్వెల్ ని అంత ఈజీగా వదలరు అని కూడా అనిపిస్తుంది బికాజ్ ఇది ఎప్పుడో హిట్ అయిన సినిమా దానికి తోడుగా ఈ మూవీకి ఆల్రెడీ యష్ గారు సైన్ చేశారని కూడా వినిపిస్తున్నాయి బస్ అంతా సో ఒకవేళ ఉంటే మాత్రం కన్నడ ఫ్యాన్స్కి మాత్రం ఇది చాలా స్పెషల్ ఎందుకంటే వాళ్ళందరూ అలాంటి క్యారెక్టరైజేషన్ ని అలాంటి మరో సినిమాని కోరుతున్నారు కూడా కాకపోతే ఈ సినిమా మన తెలుగు ఆడియన్స్కి తెలీదు డ్యూ టు నో తెలుగు రిలీజ్ బట్ సీక్వెల్ ఉంటుందా లేదా అని చెప్పలేం కానీ మనకి ఈ సీక్వెల్ అనేది ఈ మంత్న సెప్టెంబర్ ట్వంటీ న రిలీజ్ అవ్వాల్సింది బట్ కేజీఎఫ్ కారణంగా ఇప్పుడు కాదు కదా నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుందా లేదా అనే క్లారిటీ కూడా లేదు అండ్ లిస్ట్లో నంబర్ టూ వచ్చేసి గూగ్లీ టూ ఏంటిపై అన్ని సీక్వెల్స్ గురించే చెప్తున్నావు అని సస్పెన్స్ లో ఉండకండి ఎందుకంటే యశ్ గార్ ఆల్రెడీ ఇంతకు ముందు తీసిన సినిమాలు ఎన్నో వాటికి సీక్వెల్ ఉందని బజెస్ చాలానే ఉన్నాయి అండ్ ఆల్సో అవి కూడా మంచి బంపర్ హిట్స్ మూవీసే అవును ఈ గూగ్లీ టూ యొక్క ఫస్ట్ పార్ట్ కూడా చాలా మంచి సక్సెస్ అవ్వింది నాట్ ఓన్లీ కన్నడ ఆడియన్స్ బట్ తెలుగులో కూడా చాలా మంది ఈ సినిమాని సబ్ టైటిల్స్ తో లేదా కన్నడలోనే అడ్జస్ట్ అవి కూడా చూసిన వారు ఉన్నారు అంత పెద్ద సక్సెస్ సినిమా ఇది అండ్ ఈ సినిమా కోసం కూడా అంటే ఈ సినిమా యొక్క సీక్వెల్ కోసం కూడా ఇప్పటికీ వెయిట్ చేసేవారు ఉన్నారు కాకపోతే కాకపోతే కేజీఎఫ్ మేనియా వల్ల యష్ ఇప్పుడు చాలా పెద్ద స్టార్ అందువల్ల ఈ ఎంటర్టైనర్ సినిమాల్ని పక్కన పెట్టాల్సిందే అని కొందరు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు బట్ ఇన్ మై ఒపీనియన్ గూగుల్ టూ తీస్తే కూడా పెద్ద ప్రాబ్లం అవ్వదు కానీ ఇప్పుడు యశ్ గారికి ఉన్న క్రేజ్ అండ్ కేజీఎఫ్ మేనియా చూస్తుంటే ఇలాంటి సినిమాలతో ముందుకొస్తే కొంచెం భారీ ఎఫెక్ట్ అవుతుంది స్టార్డమ్కి బట్ ఏదైనా ఫ్యాన్స్కి మెప్పించే సినిమా అయితే ఖచ్చితంగా తీస్తారు సో డైరెక్టర్ వచ్చేసి పవన్ బాడియర్ ఈ మూవీ మనకి ఈ ఇయర్ డిసెంబర్న రిలీజ్ అవ్వాల్సింది బట్ తెలిసిందే కదా కేజీఎఫ్ షూటింగ్ అప్డేట్స్ అండ్ మేనియా వల్ల ఈ సినిమా ఒక లాంగ్ డిలేనే తీసుకొచ్చింది అండ్ ఆల్సో మరో సినిమా కూడా ఉంది ముంగరినా మొదల హాని అని ఈ సినిమా గురించి నాకు పెద్దగా అప్డేట్స్ తెలియదు కానీ ఈ సినిమా యశ్ గారు చేసేవారు అని ఇప్పటికీ ఫస్ట్ లుక్స్ అప్డేట్స్ ఎలాంటివి లేవు కానీ అప్పట్లో చేస్తాం అని బజెస్ అయితే వచ్చాయి బట్ నో అప్డేట్ అబౌట్ దిస్ అండ్ ఇప్పుడు అతి పెద్ద అప్డేట్ ఓర్ఎల్స్ అతిపెద్ద మూవీ అనౌన్స్మెంట్ ఏంటి అని అడిగితే మాత్రం యష్ అండ్ శంకర్ కాంబినేషన్ అవును మీరు ఇది వింటే షాక్ అవ్వాల్సిందే కూడా ఎందుకంటే ప్రశాంతిల్ గారితో ఒక పెద్ద డైరెక్టర్తో హిట్ కొట్టాక ఇంకా నార్మల్ చిన్న డైరెక్టర్స్ తో తీస్తే ఫ్యాన్స్ కి కిక్ రాదు అందుకే యష్ గారు డైరెక్ట్ గా శంకర్ గారితో సినిమా తీయబోతున్నారనమాట మనకు ఈ ఆర్ ఫిఫ్టీన్ అండ్ కమల్ హాసన్ తో ఇండియన్ టూ అయిపోయాక యష్ గారితో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నారు మన శంకర్ గారు హీరో యొక్క హయ్యెస్ట్ కలెక్షన్నే బడ్జెట్లో కన్సిడర్ చేస్తారు ఐ మీన్ రజనీకాంత్ గారి హయ్యెస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ అయితే శంకర్ గారు రజనీకాంత్తో పెట్టే బడ్జెటే టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ క్రోర్ ఏకంగా టూ పాయింట్ ఓ సినిమాకు అయితే ఐదు వందల కోట్ల బడ్జెట్ పెట్టారు అలాంటి డైరెక్టర్ ఇప్పుడు వెయ్యి కోట్ల కలెక్షన్ ఉన్న యష్ గారితో చేస్తున్నారంటే ఎంత బడ్జెట్ పెడతారు ఎక్స్పెక్ట్ చేయండి చూద్దాం అవును మన యష్ గారితో శంకర్ గారు డైరెక్ట్గా ఒక థౌజండ్ క్రోర్ మూవీ అనేది తీయబోతున్నారు మరి అంత స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ ఎవరు బయ్యా అని మీరు అనుకుంటే కరణ్ జోహర్ గారు అయితే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కానీ ప్లానింగ్స్ అయితే నడుస్తున్నాయి సో శంకర్ అండ్ యష్ కాంబినేషన్ అనగానే చాలా మందికి గూస్ బంప్స్ వచ్చేస్తాయి సో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అండ్ ఈ కాంబినేషన్కి త్రీ టూ ఇయర్స్ నుంచే బజెస్ అయితే నడుస్తున్నాయి కాకపోతే ఇప్పుడు కరణ్ జోహర్ కూడా హ్యాండ్స్ కలిపాడు అంటే ఆ బడ్జెట్కి తగ్గ ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టే ధైర్యం చేశాడు అని చెప్పవచ్చు మరి మీరేమంటారు ఈ కాంబినేషన్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెయిట్ ఇంతేనా యష్ గారి అప్కమింగ్ ఫిల్మ్స్ అంటే నో కేజిఎఫ్ చాప్టర్ త్రీ కూడా ఉంది ఇదైతే మనకు అఫీషియల్గానే తెలిసిందే బట్ తెలియని ఇంకేమైనా ఉందా అంటే బోయపటి అండ్ యష్ కాంబినేషన్ ఇదైతే ఉంటుందా లేదా అనేది కూడా తెలీదు జస్ట్ రూమర్స్ అండ్ బజ్ ఉంది కదా అని కన్సిడర్ చేస్తున్నాను అంతే సో చూద్దాం ఉంటుందా లేదా అనేది అండ్ ఇంకా ఎన్నో కన్నడ డైరెక్టర్స్ యష్ గారితో అప్రోచ్ అవ్వి స్టోరీస్ చెప్తున్నా సరే యష్ గారి ఇంకా ఏదీ ఓకే చేయలేదు సో కన్నడ ఇండస్ట్రీ తరఫున కూడా ఏదైనా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తారా లేదా అనే చూడాలి ఎన్వేస్ దిస్ ఇస్ ద వీడియో ఆఫ్ ది డే అండ్ ఫైనలీ దర్స్ ఆల్ ఫర్ టుడే హోప్ యూ ఆల్ దిస్ వీడియో స్టూడెంట్ ఫర్ మోర్ అప్డేట్స్ మీ ఎంసీ అప్డేట్స్